ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు దిక్కుతోచని స్థాయిలో నిలబడ్డారా? ఎలాంటి అడుగు వేస్తే ఎక్కడ బాంబు పేలుతుంది, ఎలాంటి అడుగు వేస్తే ప్రజలు మనల్ని మళ్ళీ పాత రోజుల్లో గుర్తు చేస్తారు అనే దానిపై చంద్రబాబు తన మెదడును మొత్తం రిఫ్రెష్ చేస్తున్నారట. కానీ జరుగుతున్న ప్రత్యామ్నాయాలు పరిణామాలు అన్నీ గమనిస్తుంటే చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి అసలు రాజకీయంగా ఇక పనికొస్తారా అనే ప్రజలు సైతం నవ్వుకుంటున్న స్థాయికి రాజకీయ పార్టీకి పడిపోయింది. గతంలో చూసుకుంటే చంద్రబాబు హయాంలో రాజకీయాలు ఎన్నో చేశానని, హైదరాబాద్ను నేనే కట్టానని, సముద్రాలని నేనే తెచ్చానని, ఏపీని డెవలప్ చేయాలన్నా చంద్రబాబు రావాలి అన్నా టీడీపీ గెలవాలి అంటూ ఇలా నినాదాలు ఎన్నో చూసాం గతంలో. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలి అన్నా, ప్రజలు ఉద్యోగాలు దొరకాలి అన్నా, విద్యార్థులకు మంచి విద్య అందాలన్నా, ఆటో డ్రైవర్లు ఆటోలు బ్రహ్మాండంగా నడుపుకొని తన జీవన విధానం మార్చుకోవాలన్నా, స్కూల్కు వెళ్ళే విద్యార్థుల నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివే పేదింటి పెద్దోడు అయ్యేదాకా జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా పరిపాలన చేయాలి అంటూ కూడా ఇప్పుడు ప్రజలంతా కోరుకునే స్థాయికి వచ్చారు. ఎందుకంటే అలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాదు, సక్సెస్ రూట్లో నడిపించడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు అతి తక్కువ టైంలో. జగన్మోహన్ రెడ్డి గారు మాటంటే మాటే, పట్టంటే పట్టే, నడకంటే నడకే అనే మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకు ఒక కనెక్షన్ అనేది గట్టిగా ఏర్పడింది. ఈ ముఖ్యమంత్రి ఈ సీఎం జగన్ గారు ఏదైనా చెప్పారంటే ఖచ్చితంగా చేసి చూపిస్తున్నాడ్రా భయ్ అనే తట్టుగా ప్రజలు మాట్లాడుకునే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెచ్చింది. ఆ నమ్మకాన్ని బిల్డ్ చేసుకోవడంలో జగన్ గారు గట్టిగా సక్సెస్ అయ్యారు. అసలు నన్ను నమ్మండి, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పినా ఒక్కడు అంటే ఒక్కడు మన ముఖం చూసే దాఖలాలు లేరంటే మన నమ్మకం పతనమైపోయింది. మనం చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. చంద్రబాబు ఎప్పుడు మాటపై నిలబడలేదు. నీకు పదవి ఇస్తానంటే ఇవ్వడు, ఎవడినో తెచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టి విన్ని జోకొడతాడు. ఇలా చాలా సంఘటనలు చంద్రబాబుపై ఉన్నాయి. చాలా సందర్భాలు చంద్రబాబుకు విమర్శలకు దారితీశాయి. ఎట్టకేలకు చంద్రబాబును రాజకీయంగా ప్రజలు గుర్తిస్తున్నారా అంటే లేదని తెలుస్తుంది. నీచ రాజకీయాలు, అవే కుట్రలు, అవే కుతంత్రాలు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారి మాటలు చూశాం, ప్రెస్ మీట్లో వెక్కి వెక్కి ఏడ్చిన ఆ డ్రామాను చూశాం. ఎన్ని చూసినా, ఏది ఆలోచింపజేసినా చంద్రబాబుకు మనం ఎందుకు ఓటేయాలనేది ఒక్కసారి ఆలోచించుకుంటే ఏమీ కనబడట్లేదు ఆప్షన్స్. ఎస్, ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది, ఇంకింత బాగా మనం ప్రోత్సహిస్తే అద్భుతమైన అడుగులు వేస్తానంటూ గట్టిగా చెబుతున్నారు, చెప్పినట్టు చేస్తున్నారు కూడా. ఇవన్నీ చాలు కదా ప్రజలకు ఓటు వేయడానికి. ఇప్పుడు చంద్రబాబు స్ట్రాటజీ ఎలా ఉంటుంది? సానుభూతి హస్తం పూర్తిగా బెడిసి కొడుతుంది. ఇక మరి చేయాల్సింది ఏంటి? ఇక చేయాల్సింది, నన్ను ఎవరో చంపాలనుకున్నారు, నేను చచ్చిపోయి ప్రాణాలతో బతికి మీకోసం బయటకు వచ్చాను అని అన్న ఒక్క మాట తప్ప. బహుశా దానికి కూడా స్క్రీన్ ప్లే రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక త్వరలో ఆ అతి భారీ స్క్రీన్ ప్లే కూడా అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా, ఎంత బురద జల్లినా, ఉదయం లెగిస్తే రాత్రి పడుకునేదాకా జగన్మోహన్ రెడ్డి గారికి బురద జల్లే కార్యక్రమం కొన్ని పెద్ద పెద్ద సంస్థలే చేస్తున్నాయంటే ఎన్ని చేసినా ప్రజల యొక్క నమ్మకం ఎజెండా గొప్పగా ఉంది కాబట్టి ఆ దేవుడు దయచూస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా జరుగుతున్న పరిణామాలతో దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంది. ప్రత్యక్షులు ప్రత్యర్థులంటే పోరాటించాలి, కానీ భయపడి వెనకడుగు వేయకూడదు. అసెంబ్లీలో వెనకడుగు వేసి చంద్రబాబు చేసిన గందరగోళానికి పరాకాష్ఠగా టీడీపీ రేపొద్దున తలదించుకోక తప్పదు. ఏదేమైనా చంద్రబాబు కుప్పం నుంచి రాజీనామా చేసి గనక ముందుకెళ్తే శభాష్ మొగాట్లా ముందుకొచ్చామంటారు. గెలుస్తామా ఓడతామా తర్వాత విషయం, ఓడినా పర్వాలేదు, కానీ రాజీనామా చేసి ముందుకు వచ్చే దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉందా అంటే లేదనేది టీడీపీ నేతలు మాటలు చెబుతున్నారు. కుప్పంలో గతంలోనే రాజీనామా చేయమని కీలకమైన టీడీపీ నేతలు చంద్రబాబుకు చెప్పారట. కానీ అప్పుడు ఆగిన చంద్రబాబు ఇప్పుడు దానిపై ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ కుప్పం వేదికగా చంద్రబాబు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తే ఇప్పుడున్న సమయంలో ప్రజలు విసిరితంతారు, ఉన్న పరువును బజారుకు ఈడుస్తారు. ఆ తర్వాత అధికార పార్టీ వాళ్లకు భారీ హస్తం ఇచ్చినట్టు అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారికి గెలుస్తారు అని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అంటున్నాడట. గెలుద్దాము గెలుస్తాము అన్న నమ్మకం లేనప్పుడు ఈ మాటలు కుట్రలు కుతంత్రాలు ఎందుకయ్యా బాబు అంటున్నారు. ఏదైనా ముక్కుసూటిగా వెళ్లే జగన్మోహన్ రెడ్డి గారి ముందు ముక్కెక్కడా మూతెక్కడా అన్న చంద్రబాబు గెలుస్తాడా? గెలవలేడు, గెలవనివ్వము అంటున్నారు ప్రజలు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్ను ఖచ్చితంగా తెలియపరచండి.